గారు మరియు మనకు ప్రత్యేకంగా వచ్చేసిన అధికారి, ప్రత్యేక అధికారి వచ్చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరికీ ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. మీరందరూ చేతులు ముందుకు జార్చి కొంచెం ముందు అలాగే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లందరికీ కూడా నేడు ఈ శుభ సమయాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే మనం ఈ రోజు ప్రమాణం చేసి వదిలేయకుండా ఆ ప్రమాణం ప్రకారమే మనం నడుచుకోవాలని, ఈ 5 సంవత్సరాలు ఈ గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపించాలని మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే నేను సర్పంచ్ అన్న దగ్గర మీరు వార్డ్ ఫస్ట్ వార్డ్ మెంబర్ మీ పేరు చెప్పి మీరు ప్రమాణం చేయాలన్నాడు. గ్రామ పంచాయతీ సర్పంచినైన నేను నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయించున్నాను. మీ అందరి ప్రమాణము భగవంతుడు విన్నాడు కాబట్టి ఈ ప్రమాణం ద్వారానే మనం 5 సంవత్సరాలు ఈ పరిపాలన మన పైన ప్రజలు నమ్మకంగా పెట్టారు కాబట్టి ఇదే విధంగా మనము నమ్మకంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా మీరంతా తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికి ఆల్ ది బెస్ట్. మనకు మన ఎంపీడో గారి సహకారం చాలా అవసరం పరిపాలనలో. ఇట్టి కార్యక్రమంలో మేడం అన్నదండలు ఎప్పటికీ చల్లని చూపులు కలవపడే గ్రామ ప్రజలు ఉండాలని కోరుకుంటాం. అత్యంత ముఖ్యమైన వ్యక్తి మన యువగాడి గారు, మనకు ఇమ్మీడియట్ గా అధికారి తనను పెద్ద మనిషి ఇద్దరు కలిసి బాబా ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ సార్, మీరు సార్ ఒకసారి మేడం మీరు కూడా బాబు చెప్పి ఇక్కడ వచ్చి రందరు పోతా చాలా తొందరగా
ఇంకో సాల్ చెప్పి అక్కడ దండ మేడం కొద్ది అటు మళ్ళీ ఓకే రైట్ కొంచెం ఇప్పుడు చిన్న వయసు ఉంది ఓకే అండి థ్యాంక్ యూ అందరికి మిగిలిన కార్యక్రమం సభా వేదికపై జరుగుతుంది కావున అందరూ సభా వేదికలోకి రావాలని కోరుతున్నాం చెప్పిదా.